ఆంధ్రప్రదేశ్ లో పండగే పండగ చాలా చాలా చక్కటి ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నది చాలా గొప్ప అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడాను ఎవరు ఊహించని విధంగాను జనాలు ఆనందంలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు అయితే ముఖ్యంగా మద్యం దుకాణాలు ఇవి చాలా చాలా పండగలు చేసుకుంటున్నారు అందరూ కూడాను సరే అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే మద్యం దుకాణాలకి పక్కనగా సప్లిమెంట్గా మనం చెప్పాం కదా స్నాక్స్ అవి ఇవి పెట్టుకుంటున్నారు పునుగులు పకోడీలు లేకపోతే రొయ్య ఎగురులు లేకపోతే ఉలవచారులు లేకపోతే ఇంకొక ఇట్లాంటివన్నీ కూడా అనుకున్నాం కదా వాటితో పాటు ఇంకా సప్లిమెంటరీగా ఇంకా కొన్ని కూడా వచ్చినాయండి దాని పక్కన ఒక స్టేజ్ వేస్తున్నారన్నమాట ఆ స్టేజ్ ఒక స్టేజ్ వేస్తారు ఆ స్టేజ్ దానిలో నలుగురు ఆ స్టేజ్ మీద చక్కగా డెకరేట్ చేస్తారు పసుపచ్చ క్లాత్ వేస్తారు ఆ స్టేజ్ మీద వేసిన తర్వాత నలుగురు ఉంటారు ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారండి ఇద్దరు మగవాళ్ళు ఉంటారండి ఆ ఇద్దరు ఆడవాళ్ళల్లో ఏం చేస్తారంటే ఒక ఆమె ఏమో తబలా వాయిస్తుంది ఇంకొక ఆమె ఏమో హార్మోనియం వాయిస్తుంది ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు అయిపోయారు కదా మగాళ్ళు అయితే ఒక ఆయన ఏమో పాట పాడతాడు ఆయన హరిదాసు వేషం వేసుకుంటాడు చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకుని జరి అంచు పసుపు అందరు పసుపే ఆ డ్రెస్ కోడ్ ఏంటంటే పసుపు అనమాట పసుపు వేసుకోవాలి తప్పనిసరిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సో జరి వస్త్రాలు వేసుకుంటాడండి ఆయన తర్వాత ఏంటంటే పట్టు దావతులు కట్టుకోవాలి నామాలు పెట్టుకోవాలి చాలా ఎందుకంటే అసలు మేము కూడా చాలా భక్తి శ్రద్ధలు మాకు చాలా ఉన్నాయి మేము చాలా అసలు హిందుత్వ వాదులు అని కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలన్నమాట జనాలకి గుర్తు చేస్తూ ఉండాలన్నమాట కాబట్టి ఏంటంటే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి పాపం ఎక్కడెక్కడ లేని ఆడవాళ్ళు ఎందుకంటే మన వర్గంలో వాళ్ళు ఇక్కడ ఈ సేమ్ వర్గంలో వాళ్ళు ఏంటంటే చాలామంది బడుగు బలహీన వర్గ ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలలాగా అయిపోయారన్నమాట వాళ్ళని పాపం కొంచెం అప్లిఫ్ట్ చేయటానికని వాళ్ళకి కాస్త ఐశ్వర్యాన్ని సమృద్ధిగా పెంచటానికని పాపం చాలామంది పెద్దలు చాలా నడువు కట్టారన్నమాట అయితే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళని కూడా రండి మీరు కూడా ఆడవాళ్ళు కూడా రండి మీరు కూడా చక్కగాను అయితే వీళ్ళందరూ కూడాను ఈ పల్లి పులుసులు పల్లికాయలు ఇవన్నీ చెనిక్కాయలు పల్లీలుగా చెనిక్కాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ పక్కన మీరు కూడా ఒక చిన్న స్టేజ్ వేసుకోండి మీరు కూడా ఒక చిన్న దుకాణం పెట్టుకోండి అనగానే వాళ్ళు రెచ్చిపోయారు ఈ భజన బృందం అన్నమాట ఈ భజన బృందానికి పక్క తెలంగాణలో అక్కయ్య గారు అక్కడ బీజేపీ అక్కయ్య గారు ఉన్నది కదా ఆవిడ అందరికీ కూడాను వీళ్ళకి తర్ఫీదు ఇస్తున్నది అనమాట భజన ఎలా పాడాలి మూతి ఎలాగో ముందుకు సాగించాలి ఎన్నెన్ని బుట్లు పెట్టుకోవాలి ఎన్నెన్ని రకాలుగా ఎందుకంటే పార్టీతో పాటు ఇవి కూడాను చాలా అవసరం అనమాట ఎందుకంటే తాగేవాళ్ళు కూడాను పాతివ్రత్యంగా తాగాలన్నమాట మందు తాగుతున్నావు అంటే అదేదో తీర్థంలాగా తాగాలి దాని పేరు ఆల్రెడీ మన జంజాల వారి సినిమాల్లో చాలాసార్లు మనం తీర్థం అని వినిపించింది మనం విన్నాం కదా అట్లాగూ ఈ తీర్థం పుచ్చుకునేటప్పుడు ఏంటంటే పక్క ట్రెడిషనల్ డ్రెస్సులలోనే ఉండాలండి వాళ్ళేమో హరిదాసు డ్రెస్సుల్లో ఉండాలి వీళ్ళేమో ఈ ఆడవాళ్ళేమో పట్టు వస్త్రాలు పాపం వీళ్ళ దగ్గర మాకు అన్నయ్య మా దగ్గర పట్టు వస్త్రాలు లేవన్నయ్య మా దగ్గర ఏం చేయమంటావు చాలా చీకిపోయినాయి చాలా వెలిసిపోయినాయి అంటే ఏదో ఒకటి వేసుకొచ్చి ఇప్పుడు 4 సార్లు నువ్వు దుకాణం పెట్టావంటే అక్కడ భజన దుకాణం బోల్ డబ్బులు వచ్చేసేస్తాయి నీకు అది ఇది ఏం పర్వాలేదు అని అంటారు అట్లాగే పెట్టుకుంటారు అన్నమాట అయితే ఏం పాట పాడతారంటే వీళ్ళు ఏలదోరవో అరమరేకలు ఏల వేల సరసాల సురసాల ఏలుదొరా నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి చూసారా ఎంత దీనిలోనే ఉన్నాయి మధుపానం ఉన్నది చక్కగాను తర్వాత సరసాల సురసాల సరసాలుగా చక్కగా హ్యాపీగా ఆనందంగా చేస్తూ సురసాల అంటే ఏంటంటే అండి మధుశాల అనమాట అంటే ఏంటంటే మందు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ బార్ అనుకుందాం సురసాలని ఇంగ్లీష్లో బార్ అంటారు వీళ్ళందరూ కూడా చక్కగా ఆనందంగా అక్కడ వాళ్ళ నాయకుడు ప్రథమ నాయకుడు ఎవరు ఉంటారు అట్లాంటి వాళ్ళ నాయకుడికి ఫోటోలు పెట్టుకుంటారు అక్కడ మందు దుకాణంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ స్నాక్స్ బజ్జీలు చెనిక్కాయలు లేకపోతే ఈ రొయ్య పులుసులు ఇవన్నీ కూడా దీనిలో అన్నట్టుండో ఇంకోటి ఆ స్కిట్లు వేసి ఆయన వాళ్ళకు కూడాను కొంతమందికి కూడాను ఈ వీటిల్లో ఈ ఛాన్సులు అవకాశాలు దొరికినాయి
ఉన్నాయండి ఇట్లా దుకాణాలు పెట్టుకోవటానికి వాటికి. అందుకే అంటే మద్యం దుకాణాలు రాలేదు పాపం వాళ్ళకి, వాళ్ళు వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అదేదో టెండర్లు వేస్తారు అని అనుకున్నారట, కానీ ఏంటంటే నామినేటెడ్ తను టెండర్లు వేస్తే ఇంకేం బాగు ఇంకేమి కుదరదు అసలు మేమని చెప్పేసి తమ్ముళ్ళందరూ కూడా చెలరేగిపోయి చాలా వాళ్ళు శివతాండవం చేశారట. కాబట్టి ఏంటంటే అప్పుడు ఆ టెండర్లను తీసేసి అన్ని అందరికి కూడాను నామినేటెడ్ పద్ధతిలోనే పాపం అన్ని దుకాణాలకి ఇవ్వటం జరిగిందట. అయితే పాపం ఈ దానిలో ఏంటంటే ఎంత స్కిట్లు వేసి ఎన్ని బుడబుక్కల వేషాలు వేసినా కానీ ఎలక్షన్ టైంలో పాపం ఏమైందంటే వీళ్ళ వల్ల వీళ్ళకి ఏమీ కూడాను ఇక దక్కలేదన్నమాట. అయితే సంపద సృష్టిలో వీళ్ళకి సంపద సృష్టి జరగలేదు, కానీ అక్కడ అక్కడక్కడక్కడ ఇదిగో ఈ బజ్జీల దుకాణంలో ఏదో పని శనగకాయలు అమ్ముకోవటానికి శనగకాయల్లో వేయించుకుని ఉప్పు కారం చల్లేసి వాళ్ళకి ఆ మందు బాబులకి మందు బేబీలకి వాళ్ళకి ఇవ్వటానికి వీటికి కూడా సరిపోయింది. కాబట్టి ఏంటంటే టోటల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడాను విపరీతంగా అసలు ఏంటిది సరసాల సురసాల ఈ సరసాలగా సరసంగా అందరూ వెళ్తున్నాడు ఆడవాళ్ళు మగాళ్ళు. మా ఆడవాళ్ళు కూడా కొంతమంది బేబీలు కూడా వెళ్దామని అనుకుంటున్నారు కానివ్వండి, ఎందుకంటే మరి పరువు అడ్డం వచ్చేసేస్తుంది, మరి పది మందిలో చులకనైపోతాము, నాలుగు గోడల మధ్య ఏదైనా చేస్తే నడుస్తుంది కానీ ఇట్లాగూ బరి తెగించేసి అక్కడ సురసాలకు పోయి అంటే బారు లేకపోతే మందు షాపులకి వెళ్తాం అంత బాగాలేదు. అందుకే కదా ఆయనలు ఉండేది, అందుకే కదా భర్తలు ఉండేది, అందుకే కదా ఎందుకు పనికి మాలిన ఏదోలు ఏంటి వాళ్ళకి, వాళ్ళని ఇంట్లో పెట్టి మనం అన్ని బోల్డ్ బోల్డ్ పనులు చేస్తూ ఉంటాం, మనము అన్ని డబ్బులు సంపాదించే పనులు చాలా చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండాను వాళ్లే వాళ్ళ హెల్పే తీసుకుందాము అని తీసుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఏంటంటే అందరూ కూడాను అసలు అందరూ ఎక్కడికక్కడ అసలు ఉక్కిరి బిక్కిరైపోతున్నారండి ఆనందంతో, మామూలుగా అల్లాడిపోతున్నారు ఆనందంతో. అసలు అక్కడ అసలు ఏమాత్రం ఒక కరువు కాటకాలు ఏమి లేవు ఆంధ్రప్రదేశ్ అనేది. ఇవాళ మాత్రము అసలు స్వర్ణాంధ్ర ప్రదేశ్ లేకపోతే మధు ఆంధ్రప్రదేశ్, మధు అంటే మళ్ళీ ఇది కదా సారా కదా అందుకని మధు ఆంధ్రప్రదేశ్ అట్లా అయిపోయిందనమాట. కాబట్టి మా అన్ని సప్లిమెంట్ దుకాణాలు దుకాణంకి ఈ మందు దుకాణంకి పక్కన ఒక స్నాక్స్ దుకాణము, దానిలో మనం నిన్న చెప్పుకున్నాం కదా పికిల్స్ ఏమన్నా ఊరగాయ పచ్చళ్ళు అవి కూడా నోటికి రాచుకోవటానికి, తర్వాత వాళ్ళ పక్కన ఏంటంటే ఆనందంగా పాడేవాళ్ళు పాటలను చక్కగా మరి బృందగానం చేసేవాళ్ళు భజన గానం చేసేవాళ్ళు వాళ్ళు కూడా చక్కగా ట్రెడిషనల్గా డ్రెస్సులన్నీ వేసుకుని వచ్చేస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటున్నది. అసలు అన్నీ అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి, అంటే కళ్ళజోడు పెట్టుకున్నా కూడా సరిపోవట్లేదు, అంటే నాలుగు కళ్ళు అవుతాయి కదా కళ్ళజోడు పెట్టుకుని కూడాను. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళకి కూడా రెండు కళ్ళు చాలట్లేదు, పెట్టుకొని వాళ్ళకి కూడా చాలట్లేదు అన్నమాట. అసలు రాత్రిళ్ళందరూ కూడాను అక్కడ ఎంతసేపు ఆ భజన బృందం ఒక్కొక్క అక్కయ్య చేసే ఆ పాటలు అవన్నీ కూడాను ఎంత ముగ్ధులైపోతున్నారంటే అవి విని అసలు తరించిపోతున్నారన్నమాట. నాలుగు గంటలు ఐదు గంటలు అయిపోతున్నది, ఇంటికి మగాళ్ళు వెళ్ళేసరికి ఆడవాళ్ళు బేబీలందరూ కూడాను మందు పుచ్చుకున్న మొత్తం కూడాను ఇదైపోయి దిగిపోయి మందు మత్తు దిగిపోయి మగాళ్ళని పట్టుకుని నానా తిట్లు తిట్టిపోస్తున్నారట, నువ్వు ఎందుకు అక్కడికి పోయావు ఎందుకు పెట్టావు, నువ్వు కాదు నేను అక్కడికి వెళ్ళాను స్నాక్స్కి వెళ్ళాను ఆ స్కిట్ వాడితో ఏదో మాట్లాడుతున్నాను అంటే కాదు నువ్వు ఫలానా వాడితే ఫలానా ఆ భజన బృందం దగ్గరికి వెళ్ళావట కదా అట ఇట్లాంటి గొడవలుగా అవుతుంది అనమాట. కాబట్టి అంటే ఏది ఏమైనప్పటికీ చాలా హాయిగా ఉందండి, వాళ్ళందరూ హాయిగా ఉన్నారు చక్కగా ఉంటుంది. ఇంకా దీనికి సప్లిమెంట్గా ఇంకా ఏమేమి వస్తాయో ఏం రాబోతున్నాయి అనేది మళ్ళీ రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు కూడాను మనం ఉందాము, నేను సెలవు తీసుకుంటాను. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.